40 rupees, 80 rupees, 40 rupees, 80 rupees, 40 rupees, 80 rupees. Power Kalyan Trivikram combo, 40 rupees, 80 rupees. Madam? What? 40 rupees, 80 rupees. 40 the 80? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేలాను. నిన్ను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కొల. 70కి ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి. రెండు తీసుకుంటే 100కి ఇచ్చేస్తా. ఓకే, సరే అయితే మాని. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు వెంకటేశ్వరరావు. ఛీ, అది కాదండి. 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? లేదు, ప్రాబ్లం అది కాదు. సినిమా మొత్తం పక్క పక్కనే. మామా, నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి శానా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దగ్గర అన్నారు కదా? నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం పదండి. 1 మినిట్. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఎందుకు ఎక్కుతా అన్నారు? మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదండి పేరు. ఆయన పేర్లో ఏముంది, వదిలేసేయండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారి ఇంటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు, ఏం చెప్తున్నారో చెప్పి చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి. కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి.
ఇప్పుడు ఎలాగా మొదట నాలుగు అంకెలను గుర్తెట్టుకో చివరి నాలుగు నేను గుర్తెట్టుకుంటాను చాలా థాంక్స్ అండి మామయ్య సమ్మర్కి మా మేనల్లో వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లో చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను మామయ్య నీకే రెండు నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న అర్థమైంది మామయ్య చిచి నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా మామయ్య ఏంటి చివరి నాలుగు నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా హలో బోర్ కొడుతుంది అవునా హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే బోరా 90 అడుగులు తవ్వాలండి ఓ పక్కన ఎవరైనా ఉన్నారా ఎస్ ఆ పక్కనే తవ్వండి కొంచెం పక్క కొంచెం మాట్లాడొచ్చు కదా ఎక్కడ వినపడతాయి నీళ్ళు అయితే మా ఇంటికి రా ఇంట్లో ఎవరు లేరులే సో ఎంతసేపట్లో వస్తావు ఇంకా తవ్వండి ఓ పది ఓ పది నిమిషాలు వచ్చేస్తాయి ఓకేనా ఎక్కడికి రా ఈ కౌంబనిగా కరపతి టెన్షన్ నా వాళ్ళైతే కాదు ఏవే సెంటు కొడితే టెన్షన్ పోద్దా అబ్బా సెంట్లో ఈత కొట్టొచ్చావా ఎక్కువైంది కదా కుక్క ముక్కు మొహం బానే ఉంది కదా లోపలికి రా ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను పూర్తిగా ఎక్కేక చేయిపోయావా మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి అబ్బా బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది పేరు నార్మల్ గానే ఉంటుంది మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటాం ఏంటో మనకి ఓ వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు ప్రభావతి వెంకటేశ్వరరావు ఏయ్ నా పేరు నీకు నచ్చలేదా నువ్వే చెప్పావుగా నీ పేరు నచ్చదని నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు పోనో పంచే మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో వాడి పేరు నీ పేరు తోకపోతుంది ఓకే గుడ్ ఐడియా ఒక పేరు సజెస్ట్ చేయి ఢిల్లీ కదా సింగ్ని చూసి చేసుకో ప్రభావతి సింగ్ దూబే ఎలా ఉంటుంది ప్రభావతి దూబే లేకపోతే ప్రభావతి భట్టాచార్య కలకత్తా ప్రభావతి ప్రభాకరన్ చెన్నై తోకలో కూడా ప్రభానేనా చండాలంగా ఉంది ఓకే ప్రభావతి శర్మ వర్మ మల్హోత్రా మెహ్రోత్రా ఖాన్ ఖన్నా సక్సేనా ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది హా వెంకీ నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరు ఏమైనా చెప్పు అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది నీ కొన్నిసం చెప్పనా నా పేరంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బాగానే ఉందనిపిస్తుంది ఎందుకు బికాస్ ఎందుకు బికాస్ ఎందుకు బికాస్ హోనా వికి ఏంటి వింకి వెంకి లేట్ అయింది వెళ్ళొస్తాను గుడ్ నైట్ మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు
నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి? బీచ్ కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్ లో అణు అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. Once again, happy birthday, ma'am. Thank you. That was a good meal. Inthi kya to adgalanna? Enti? Venki, edo adgalanna? Ee rendittlo edi salt, edi pepper, cheppagalava? Idha adiganaka, nu inta kachu petti naaku party ichindi. తక్కువ కనాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కనాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పుగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమ్ ఆన్, అడిగే, నేను ఏమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. కమ్ ఆన్ ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావో వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచి అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్ట. నాకు నువ్వు నచ్చావు, అది నిజం. You're special. అది నిజం. దానికి ఇప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్ నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి ఒక గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమండం ఏం బాగాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్టి పూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్ లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా. అర్థమైంది. ఢిల్లీకి కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. సారీ ప్రభా. ఫైన్, బి సారీ. అబ్బా, శనివారం నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఆదివారం నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రెండు రోజులైనా ప్రభా. ఎంతైంది? 310 రూపీస్ సార్. ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెళ్ళావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం, ఫర్ ఆల్ టైమ్ సేక్. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, వెరితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తోంది? నేను కనిపించాక నేను గుర్తురాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో, ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఒకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది.
నీ తో కొంచెం హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి.